గడిచినటువంటి 10 సంవత్సరాలుగా 2014 లో కొంతమంది తోపతులు 2019 లో కొంతమంది తోపతులు మళ్ళీ నిన్న కొత్త పొత్తుల గురించి గాని లేదా ఇప్పటికే వారి పొత్తులో ఉన్నటువంటి పార్టీ గురించి గాని ఆయన ఏ రకమైనటువంటి మాటలు చెప్పాడు అన్నటువంటిది కూడా అందరం కూడా చూసాం కనీసం ఎజెండా అనేటువంటిది లేకుండా కనీసం ప్రజలకి అసలు పార్టీ ఎందుకు పెట్టారు అన్నటువంటి చెప్పకుండా ఓ పక్కేమో కుల ప్రస్తావన లేనటువంటి సమాజం కోసం నేను రాజకీయ పార్టీని స్థాపించానని చెప్పినటువంటి వ్యక్తి కులాల గురించి ఎంతసేపు మాట్లాడారు అన్నటువంటిది మనందరం కూడా చూసాం ఏ రకంగా ఇప్పుడు ఆయన తాలూకా ఎజెండాల్ల రేపు తెలుగుదేశం పార్టీకి కాపు కులాన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్లి ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులందర్నీ కూడా తీసుకొని వెళ్లి ఏ రకంగా మూటగట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకానికి పెట్టాలన్నటువంటిది దాదాపు ఆయన ప్రసంగం అంతా కూడా చివరికి సారాంశం అంతా కూడా అదే రకంగా ఉందన్నటువంటిది అందరికీ అర్థమవుతుంది అనేక సందర్భాల్లో దత్తపుత్రుడు అనేటువంటిది అనేక సందర్భాల్లో నేను చెప్తూ వచ్చాం దానికి జస్టిఫికేషన్ అనేటువంటిది బహుశా నిన్న ప్రసంగంతో ఆయన తాలూకు ప్రసంగంతో ఆయనే జస్టిఫికేషన్ చేసుకున్నాడు అనేటువంటిది కూడా అర్థమవుతుంది ఆయనకి చివరికి ఏంటంటే ఏదో రకంగా నేను అసెంబ్లీకి వెళ్తాను అనేటువంటి మాట ఆఖరిగా చెప్పినట్టుగా చూశాను సరే అసెంబ్లీకి రావడానికి మళ్ళీ ఎన్నికల వరకు ఆగడం ఎందుకు కావాలనే పాసులు మేమే ఇస్తాం మా స్పీకర్ గారు చెప్తే రెండు పాసులు ఇస్తారు ఆ పాసులు వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు దానికోసం ఎన్నికల వరకు ఆగడం ఎందుకు పొన్ 175కి 175 పోటీ చేస్తామనంటే చెప్పేటువంటి సాహసం లేదు దానికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేదు సరే పొన్ ఇంకో రాజకీయ పార్టీతో కలిసి వెళ్తానంటే అది నేరుగా చెప్పేటువంటి ధైర్యం లేదు చివరికి నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు నాతో కలిసి రండి అని చెప్పి నేను ఎవరికి అమ్ముడిపోయినా సరే దాంట్లో మీరు భాగస్వాములు కండి మిమ్మల్ని అందరిని తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టేస్తాను అని చెప్పి చెప్పినటువంటి మాటలు చూసాం ఇవన్నిటితో పాటు ఒపాక్ అంటాడు ఇక్కడ ఎవరికి దమ్ము లేదు ధైర్యం లేదు నేను తెలంగాణలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి ఇక్కడ ఉండుంటే నేను వేరే సరే పోను అక్కడనే పెట్టవచ్చు కదా అక్కడ తిరగవచ్చు కదా పోను అక్కడ నీ కార్యకర్తలతోనో అక్కడ నీ అభిమానులతోనో అక్కడ పార్టీని పోను అక్కడన్నా పోటీ చేయి ఎక్కడ పోటీ చేసినా అక్కడేమో ఒక పార్టీతో ఇక్కడ ఒక పార్టీతో పైన ఒక పార్టీతో కింద ఒక పార్టీతో చివరికి సామాజిక వర్గాల వారీగా మాట్లాడినటువంటి మాటలు చూసాం వంగవీటి మోహన రంగా గురించి మాట్లాడినటువంటి మాటలు చూసాం అందుకని నేను ఒక సందర్భంలో చెప్పాను నీది కాపు జనసేన కాదు కమ జనసేన అని దాని గురించి కూడా నేను మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా గారిని ఉద్దేశిస్తూ ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడపడుచుని పెళ్లి చేసుకున్నారు వంగవీటి రాధా కాపు కమ్మ భార్యాభర్తలకు పుట్టినటువంటి వ్యక్తి సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు అనేక కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు కాపులకు సంబంధించి ఇవన్నీ ప్రస్తావన చేసి వచ్చారు ఆయన ఏదో ఇంటికి వచ్చారట రంగా గారు ఈయన టీ ఇచ్చారట ఇలాంటివన్నీ కూడా సరే ఈ రోజుకొక కొత్త అవతారం ఎత్తుంటాడు కొత్త కొత్త విషయాలు చెప్తుంటాడు ఆయన ఎక్కడో ఒంగోలులోనో నెల్లూరులో చదువుకున్నప్పుడు నాకు ముగ్గురు రెడ్లు ఫ్రెండ్స్ ఉండేవారని చెప్పి మూడు పేర్లు చెప్పాడు ఇప్పుడు చెప్పమనండి మళ్ళీ ఒకసారి చెప్పినటువంటి మూడు పేర్లు ఇప్పుడు చెప్పమనండి మళ్ళీ అంటే అప్పటికప్పుడు ఏది పడితే అది మాట్లాడడం కన్సిస్టెన్సీ అనేటువంటిది లేదు ఎజెండా అనేటువంటిది లేదు పార్టీకి ఒక విధానం లేదు ఒక సిద్ధాంతం లేదు అసలు నీ పార్టీ అలా చివరికి దేనికి పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మా పార్టీ తప్ప మేము నాయకులుగా ఎదగడానికో మేము రాష్ట్రంలో అధికారంలో రావడానికో మా పార్టీ కాదనేటువంటిది అర్థమయ్యేటువంటి విధంగా చెప్పారు మీరు సరే ఇక అర్థం చేసుకోవాల్సింది ఎవరనంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు చివరికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి మూట కట్టి చంద్రబాబు నాయుడు గారికి అమ్మకం పెడుతున్నాను తద్వారా ఈ పార్టీని నా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గాని మీరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉండండి అన్నటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం పెద్దగా నిన్న మాట్లాడినటువంటి మాటల ద్వారా గాని లేదా
ఆయన చెప్పినటువంటి విషయాల్లో గాని పెద్ద కొత్తదనం ఏమీ లేదన్నటువంటిది మా అభిప్రాయం ఎండ్ ఆఫ్ ది డే ఆయన తాలూకా ఉద్దేశం విధానం అంతా కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా ఓడించాలి చంద్రబాబు నాయుడు గారితో ఆయన సంఖ్యకి ఎలా తిరగాలి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి నిన్న జరిగినటువంటి ఆయన ప్రసంగం జరిగినటువంటి సభ అంతా కూడా దానికి ఆయన ఉపయోగించుకున్నాడు అనేటువంటిది ఓవరాల్ గా అర్థమవుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను।